एव्रीवन वेलकम बैक टू माय चैनल स्वीट रेसीपी कोब्बरी बूरलु एला चेयालो चूद्दाम इप्पुडु हाफ केजी राइस नी 8 నుంచి 10 గంటల పాటు వాటర్ లో నానబెట్టుకోవాలి ఆ బాగా నానిన రైస్ ని తీసుకొని బాగా వడకట్టుకొని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి ఇలా ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవడం వల్ల క్లాత్ వాటర్ అంతా పీల్ చేసుకుంటుంది రైస్ అనేది పొడిగా అవుతుంది కావాలంటే అదే క్లాత్ తో కాస్త రైస్ ని రబ్ చేస్తా ఉండాలి తుడుస్తా ఉండడం వల్ల రైస్ అనేది తొందరగా ఆరిపోతుంది మనకి ఇలా డ్రై రైస్ ఉండాలి అన్నమాట ఇప్పుడు ఈ రైస్ నంతా మిక్సీ జార్ లోకి తీసుకొని పౌడర్ లా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టిన పౌడర్ ని జల్లెడలో వేసుకొని బాగా జల్లెడ పట్టుకోవాలి ఇలా పట్టుకోవడం వల్న బాగా మెదిగిన పిండి కిందకి వెళ్లిపోయి మెదగన పిండి పైన ఉంటుంది ఇలా 3-4 సార్లు బాగా పిండిని మిక్సీ వేసుకొని జల్లెడ పట్టుకుంటూ ఉండాలి బూరలకి की కావాల్సిన బియ్య పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది ఆరిపోకుండా గట్టిగా అదుముకోవాలి తర్వాత దీనిపై ఒక క్లాత్ వేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు 1/2 కేజీ బెల్లం తీసుకొని బాగా తురుముకోవాలి తురిమిన బెల్లం వాటర్ లో తొందరగా కరిగిపోతుంది कोब्बरी बूरल्लो की कोब्बरी अवसरम कदा पच्ची कोब्बरी तीसुकोनी चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोवाली इप्पुडु ई कट चेसुकुन्न मुक्कल्नी मिक्सी जार लो वेसुकोनी पेस्ट लागा काकुंडा मेत्तनी पौडर ला चेसुकोवाली ముందుగా తరుముకున్న బెల్లాన్ని ఒక బౌల్ లోకి తీసుకొని 1 టీ కప్ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుంటూ మీడియం లో ఫ్లేమ్ లో పాకానికి వచ్చేంత వరకు కుక్ చేసుకుంటూ ఉండాలి ఇలా బెల్లం వాటర్ లో కరిగిపోయి బాగా మరుగుతున్న టైం లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పొడిని ఇందులో కలుపుకోవాలి బెల్లం పాకానికి రెడీ అయిందా లేదా తెలుసుకోవాలి అంటే ఒక ప్లేట్ లో వాటర్ తీసుకొని కొంచెం బెల్లం ని ఆ వాటర్ లో వేసుకొని ఒక ముద్దలా చేసుకోవడానికి ట్రై చేయాలి విడిపోకుండా ముద్దలా అవుతుంది అంటే బెల్లం పాకానికి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఆ రెడీ అయిన పాకం ని స్టవ్ ఆఫ్ చేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ ఫ్లోర్ ని యాడ్ చేసుకుంటూ ఉండాలి ఇది యాడ్ చేస్తున్నప్పుడు కలుపుకుంటూ ఉండాలి ఉండలు కట్టకుండా ఈ విధంగా బాగా గట్టిగా డవ్ లాగా తయారయ్యేంత వరకు అందులో రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ డవ్ ఆరిపోకుండా పైన నెయ్యిని అద్దుకోవాలి ఒక పాన్ తీసుకొని వేడయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడవనివ్వాలి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డవ్ ని ముద్దలుగా చేసుకొని ఇలా చూపించిన విధంగా రౌండ్ గా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా మనం కాల్చుకుంటున్నవి పొంగుతున్నాయి అంటే బూరలు పర్ఫెక్ట్ గా వచ్చినట్టు ఒకవేళ మధ్యలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డౌ ఆరిపోతుంది అనుకుంటే గనక ఇందులో కొంచెం కాచి చల్లార్చిన పాలను వేసుకుంటే గనక డౌ మళ్ళీ మెత్తగా అయిపోతుంది ఒకసారి మళ్ళీ మెత్తగా అయిపోయిన తర్వాత మళ్ళీ ముందులాగే వాటిని కూడా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి సో చూసేశారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో ఎంత బాగా వచ్చాయో కొబ్బరి బూరలు ఇలా ఈజీగా ఇన్స్టెంట్ గా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు కొబ్బరి బూరలు
మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్స్లో షేర్ చేసి చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.